స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ, కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయకమిర్ కించం. యువర్ ఆనర్, ఈ సరే మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు వింటుండ్రం? సరే, అది అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటేలే, కానీ ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. హలో బ్లూ షర్ట్, నిన్నే. హలో, లుక్ మై ఐ టు ఐ. ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. యట్ టు జూష్ణ, కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు, సుశీల్ రాజ్. ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవడు. నాకు తెలియక అడుగుతా సార్, ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుందా హాంకాంగ్ చాణక్య అని మీకు తెలియదా సార్? తెలుసు, తెలియదు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను. 41% సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళు ఇద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియరు ప్లీజ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.